குலங்கள் செய்ய அழிதற்கே நோற்றுமே யாம் தோகை மாமையினார்கள் நிழல் சூடுவார் செவி ஓய் செய் வைத்து எழ ஆள் போகவிட்டு குழலூது போயிருவார் திருவடிகளே சரணம் ரிஷிஞ்சுஷாமகே கிருஷ்ணதுஷ்ணாதத்வமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராட்சீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாய்மொழி பிரபந்தంలో 6వ శతకంలో 2వ దశకంలో ఉండే 2వ పాశురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుని ఆ పాశురంలో ఉండేటువంటి అర్థాలను కొన్ని విశేష అర్థాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దశకం అంతా కూడా 6వ శతకంలో ఉండే 2వ దశకం అంతా కూడా నమ్మాళ్వార్లు ఒక నాయికగా ప్రణయరోషంతో పలికేటటువంటి పాశురాలుగా కనిపిస్తాయి. ఇంతకుముందు ఉండేటటువంటి పాశురంలో ఆళ్వార్లు స్వామిని ఉద్దేశించి, స్వామి నీ స్వార్థపరత్వం నాకు తెలుసు, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు రుజువుగా చేసేటటువంటి వాడవు కాదు, భక్తుల్ని బాధ పెట్టేటటువంటి స్వభావమే, గతంలో చేసినటువంటి అవతారలీలన్నీ కూడా మా వంటి భక్తులను వశం చేసుకోవడం కోసమే చేసినవి తప్ప వారి మీద దయతోనో కృపతోనో చేసినవి కాదు అని అంటూ చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు స్వామికి చాలా ఒక విధంగా ఆనందం కలిగింది. ఎందుకంటే స్వామి అక్కడికి వచ్చినప్పుడు ఆళ్వార్ల యొక్క పరాంకుశ నాయక యొక్క స్థితి ఏమిటి అంటే పరమాత్మ వైపు చూడకూడదు, పరమాత్మతో మాట్లాడకూడదు, ఏ విధంగానూ భగవంతుని వైపు స్పందించకూడదు అనేటటువంటి ఒకనొక తీవ్రమైనటువంటి నిశ్చయాన్ని తీసుకున్నది పరాంకుశ నాయకి. కానీ అక్కడ పరమాత్మ ఎప్పుడైతే వచ్చాడో ఆమెకుండేటటువంటి పట్టుదలంతా కూడా, ఆమెకుండేటటువంటి ఆ నిశ్చయం అంతా కూడా సడిలిపోయింది. పరమాత్మను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, ఆయన వైపు చూడడం కూడా జరిగింది. పరాంకుశ నాయక చూడదేమో, మాట్లాడదేమో, ఏం చెయ్యాలి అనేటటువంటి బాధతో ఉండే భగవంతుని యొక్క మనస్సు చాలా ఒక విధంగా ఉపశమనాన్ని పొందింది. అప్పుడు ఆ విధంగా ఉండేటటువంటి స్థితిలో ఈ భగవంతుడు ఆళ్వార్లను ఇంకా వశం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ఆ ఆళ్వార్లు పరాంకుశ నాయకీ భావంతో పలికేటటువంటి పాశురంగా మనకి 2వ పాశురం కనిపిస్తూ ఉన్నది. ఓహునంబి ఉన్ తామర మంగయన్ తామర పురకణ్యం సెవ్వాయి మురువలం ఆకులంగల్ చెయ్య అళిదర్కే నోత్తుమేయావోం తోగమా మైలార్ఘల్ నిన్నరుల్ చూడువార్ శవయో శవైత్తిళ ఆహల్ పోగవిట్టి కుడలూదు పోయిరుందే. ఇందులో పోహునంబి అని ఆరంభిస్తున్నారు ఆళ్వార్లు పరాంకుశ నాయకిగా. అంటే స్వామి అవకాశం దొరికింది కదా అని ఒకటి రెండు అడుగులు ముందుకు వేశాట. ముందుకు వేయడంతో ఆళ్వార్లు ఆ పరాంకుశ నాయక అంటోంది, స్వామి దగ్గరకు రాకు, దగ్గరకు రావద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళావో, ఎంతమందిని స్పృశించొచ్చావో తెలియదు, ఇంతకాలంగా నేను వేచి ఉంటే నా దగ్గర రాకుండా ఆలస్యం చేశావే, నువ్వు ఎంతమంది దగ్గరకో వెళ్ళొచ్చి ఉంటావు అని ఉద్దేశంతో ఆ మాట అనకుండా నన్ను తాకవద్దు అంటే, ఓహో తాకడం అనేది ఈవిడికి ఇష్టం కావును అని అనుకుని పరమాత్మ తాకవచ్చు, ఆ విధంగా కూడా అవకాశం ఇవ్వకూడదు, నా దగ్గరికి రావద్దని మాత్రం అంటే చాలు అని అనుకుని ఆళ్వార్లు భగవంతుడికి తమను స్పృశించేటటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో అంటున్నారు. పోహు నంబి, నంబి నువ్వు పూర్ణుడవు కదా, మేము చాలా తక్కువ వాళ్ళం, నీ వంటి పూర్ణులకు అన్నీ
పూర్ణంగా ఉండేటటువంటి నివంటి వారికి మాతో ఏం పనయ్యా, ఏం అవసరం లేదు, మా దగ్గరికి రావద్దు, పోగునంబి అని అంటున్నారు. ఇక్కడ అంటారు మనకి వ్యాఖ్యాతలు నంబెళ్ళ అనేటటువంటి మహానుభావులు, చివరికి పరమాత్మ దగ్గరకు వస్తే ఎంత ఇంతకాలంగా తాము ఆశించినటువంటి పరమాత్మ దగ్గరికి వస్తే ఆ పరమాత్మను కూడా రావద్దు, దగ్గరికి రావద్దు అనేటటువంటి భావాన్ని కలిగిన భక్తి ఆళ్వార్లకు ఉన్నది కదా. లోకంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నేనే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడను భగవంతుడను, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించి మీరంతా కూడా మరి మోక్షాన్ని పొందండి, పరమ పురుషార్థాన్ని పొందండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అంటూ చెబితే కూడా ఎవరూ దగ్గరికి రాలేదే. అవజానంతి మాం మూఢాః మానుషీన్ తనుమాశ్రితం అని అంటూ నన్ను అవమానం చేస్తున్నారే, తక్కువగా భావిస్తున్నారే అని బాధపడ్డాడు పరమాత్మ. సాక్షాత్తు ఆ పరమాత్మే ప్రత్యక్షమైతే, పరమాత్మే దగ్గరకు వస్తే మరి ఈ విధంగా నా దగ్గరికి రావద్దు, ఇదంతా ఎందుకన్నారు, దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడవద్దు, నన్ను తాకవద్దు అనేటటువంటి భావం ఆళ్వార్లకు కలగడంలో కారణమేమి అంటే, ఎక్కడైతే ప్రీతి ఉంటుంది, లోకంలో సామాన్యంగా ఎక్కడైతే ప్రీతి ఉంటుందో అక్కడే కోపం కూడా ఉంటుంది. ప్రీతి ఉన్న చోటే కోపం కూడా కలుగుతుంది. ఇక్కడ ఆళ్వార్లకు కోపం కలగడానికి పరమాత్మ తన దర్శనాన్ని అనుగ్రహించడంలో చేసిన ఆలస్యమే. కాబట్టి అంతటి కోపాన్ని పొందేటటువంటి సాక్షాత్తు పరమాత్మ వచ్చినప్పటికీ కూడా నాకు దగ్గరికి రావద్దయ్యా నువ్వు అనేంతటి తీవ్రమైనటువంటి భక్తి కలిగిన ఒకనొక భక్తుడు లోకంలో ఉన్నాడు కదా. ఆహా, ఏం ఆశ్చర్యం అని అంటారు ఇక్కడ వ్యాఖ్యాతలు. చివరికి పరమాత్మ మీద ఉండేటటువంటి ఆ కోపం, పరమాత్మ మీద ఉండేటటువంటి విరహ బాధ వల్ల మనకి ఏరాడం అనేటటువంటి దశకంలో, ఇంతకుముందు జరిగినటువంటి దశకాల్లో చివరికి తమకు సంబంధించినటువంటి ఎటువంటి భావనని పొందారు ఆళ్వార్లు అని మనం గమనిస్తే, పరమాత్మకు ఉపయోగించినటువంటి ఆత్మ ఆత్మీయాలు తాము కానీ తమకు సంబంధించినటువంటి ఏవి కానీ తమకు అక్కరలేదు అనేటటువంటి భావాన్ని ఒకనొక దశకంలో పొందారు. అంటే ఏమి, పరమాత్మకు ఉపయోగించినటువంటిది ఏది కూడా తమకు అక్కరలేదనేటటువంటి తీవ్రమైన భావాన్ని పొందారు. అదేవిధంగా మాశరశోధి అనేటటువంటి దశకంలో ఆ పరమాత్మను తాము మరి తమకుండేటటువంటి స్వతంత్ర ప్రవృత్తితో పరమాత్మను కూడా లేకుండా చేయాలి. అంటే పరమాత్మను లేకుండా చేయడం అంటే ఏమిటి, పరమాత్మన మనస్సులో అంతటి తీవ్రమైనటువంటి బాధ కలిగించడానికి ప్రయత్నం చేశారు. అటువంటి ఆళ్వార్లు ఇప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మే వస్తే పొమ్మని అంటున్నారే, ఏమని చెప్పగలం ఆళ్వార్ల యొక్క భావాన్ని గురించి అని అంటారు పెద్దలు. పోగునంబీ, నువ్వు పూర్ణుడు, నంబి అంటే పూర్ణుడవు అని అర్థం. నీకేం లోటు, మా వంటి వారి గోష్ఠిలోకి రావడానికి నీకు అర్హత లేదు. అంటే ఏమి, నువ్వు చాలా గొప్ప వారి గోష్ఠిలో ఉండవలసినటువంటి వాడివి, అటువంటి నీవు చాలా తక్కువ వాళ్ళమైనటువంటి మా గోష్ఠిలో మా దగ్గరికి రావడం అనేది నీకు తగదయ్యా, వస్తే అది నీకు అవధ్యమే కలుగుతుంది, నీకు అది దోషమే అవుతుంది, నీకు దోషం కలిగితేనేం చూడగలిగేటువంటి వాళ్ళం కాదు, రావద్దు మా దగ్గరికి రావద్దు అని ఆళ్వార్లు అనగానే వారి వీరు ఈ విధంగా అంటున్నారంటే, ఆహా నా విషయంలో వీరికి ఉండేటటువంటి భక్తి ఎంత గొప్పదో కదా అని పరమాత్మకు చాలా సంతోషం కలిగింది. సంతోషం కలగగానే ఆ పరమాత్మ కన్నులు అదేవిధంగా మరి చిరునవ్వు కళ్ళంతా కూడా మెరిశాయి. ఆ ఆనందం వల్ల కళ్ళు విచ్చుకున్నాయి, తామరపూల్లాగా విచ్చుకున్నాయి, మనస్సులో ఉండేటటువంటి ఆనందం చిరునవ్వుతో బయటపడింది. అప్పుడు అంటున్నారు ఆళ్వార్లు, ఉన్ తామరపుర కన్యుయం శవ్వాయి మురువులం ఆకులంగల్ చెయ్య. ఆహా, ఏమయ్యా ఈనాడు చాలా విశేషంగా దర్శనమిస్తున్నదే నీ నేత్రాలన్నీ కూడా, ఆ విధంగానే నీ చిరునవ్వు కూడా ఇంతకుముందు ఏనాడు కూడా ఈ విధంగా లేదే. ఆకులంగల్ చెయ్య అయిదర్కే నోత్తోమేయావోం, ఇవన్నీ నీకు మీ కంట్లో ఉండేటటువంటి ఆ కాంతి, నీ కళ్ళను చూస్తే అదేవిధంగా నీ చిరునవ్వును చూస్తే మా మనస్సునంతా కూడా బాధించేటట్టుగా ఏర్పడ్డాయి. మేము ఎందుకు పుట్టాం
అంటే అయిదర్కే నోత్తోమేయాము, మేము కేవలం బాధపడడం కోసమే పుట్టినట్టుగా ఉన్నాం. ఈ లోకంలో సుఖపడడం కోసం కొంతమంది పుడతారు, మరి బాధపడడం కోసం కొంతమంది పుడతారు. మమ్మల్ని చూసినట్టయితే మేము కేవలం బాధపడడం కోసమే పుట్టినట్టుగా ఉన్నది అని అంటూ మరి ఆళ్వార్లు చాలా బాధతో అంటున్నారు. అంటే అప్పుడు ఆళ్వార్లు ఈ విధంగా అంటున్నారే, పై పైకి అంటున్నారు కానీ మీ మనస్సులో మాకు నా పైన ఉండేటువంటి భక్తి చాలా మరి గొప్పగా కనపడుతూ ఉన్నది, మీరు కాదంటే మాత్రం ఎట్లాగూ, సరేలేండి ఇదేమి చాలా గొప్పగా ఉన్నదే, మీ కేశ సౌందర్యం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నదే అని వారి కేశ సౌందర్యాన్ని పొగడ్డం ప్రారంభించట. ప్రారంభించగానే అపరాంకుశ నాయిక అంటున్నది, తోక మామైలార్హల్ నిన్నరుల్ చూడువార్. ఓ స్వామి, ఈ విధంగా ఎందుకు ఈ మాటలు చెబుతావు? మేం కాదు, నీ అనుగ్రహాన్ని పొందడం కోసం, నీ ప్రేమను పొందడం కోసం అర్హులైనటువంటి వారు వేరే ఉన్నారు. ఎటువంటి వారు? చాలా అందమైనటువంటి కేశభాషం కలిగినటువంటి వారు. నువ్వు ఏమనుకుంటున్నావు? మా కేశ సౌందర్యాన్ని చూసి గతంలో నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళావో, ఏ నాయకి దగ్గరికైతే వెళ్ళావో, ఆ నాయకి యొక్క కేశ సౌందర్యాన్ని చూసి భ్రమపడి అటువంటి సౌందర్యమే మాకు కూడా ఉందని చెప్పి నువ్వు భ్రాంతి చెందుతున్నావు. ఆమె ఎంత గొప్పదయ్యా, చివరికి మమ్మల్ని చూసినప్పుడు కూడా ఆమె గుర్తు వచ్చేటటువంటి భావాన్ని నీకు కలిగించిందే అంటున్నారు ఆళ్వార్లు. తోకమా మైలార్ఘల్ నిన్నరుల్ చూడువార్. చాలా అందమైనటువంటి నెమలి పింఛన్ లాంటి కేశభాషం కలిగినటువంటి ఆ నాయకులు ఉన్నారే, అటువంటి వారంతా కూడా నీ ప్రేమకు నోచుకోదగినటువంటి వారు, నీ ప్రేమను పొందదగినటువంటి వారు. వారి దగ్గరికి వెళ్ళు, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంతోషించు, మా దగ్గరికి రావద్దు అని పరాంకుశ నాయకిగా అన్నారు ఆళ్వార్లు. అంటే అప్పుడు భగవంతుడు అన్నట్టు, అలాగా అయితే మరి అక్కడికి వెళ్ళేటటువంటి ఆ నాయకి దగ్గరికి వెళ్ళేటటువంటి ఉపాయం కూడా మీరే చెప్పండి, ఆమెను ఏ విధంగా కలుసుకోగలం, ఆమె దగ్గరికి వెళ్ళడానికి తగినటువంటి ఉపాయం ఏదైనా ఉన్నట్టయితే అది మీరే చెప్పండి అని అన్నట్ట భగవంతుడు. అంటే అప్పుడు పరాంకుశ నాయకిగా అంటున్నారు ఆళ్వార్లు, శవియో శవైత్యడా, మీకు నేను చెప్పాలా అయ్యా? స్వామి, నీకు ఉపాయాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదా? నువ్వు చాలా గొప్ప ఉపాయశీలుడువు కదా అని ఆళ్వార్లు అన్నారట. అంటే అలా కాదు, నాకు తెలియదు కదా, నాకు తెలియని విషయాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పవాలి కదా అని అన్నట భగవంతుడు. అప్పుడు పరాంకుశ నాయిక అంటోంది, శవియో శవైత్యడా, నీకు తెలియని దేవున్నది, సామాన్యంగా చేసేటటువంటి పనే కదా, మరి నీ చేతిలో ఉండేటటువంటి ఆ మరొడే ఉన్నదే, పిల్లన గ్రోవిని నోట్లో పెట్టుకుని ఊదు, ఊదగానే ఎటువంటి వారైనా సరే వశం అయిపోతారు ఆ వేణుధ్వనికి. ఆ వేణువు నుంచి వచ్చినటువంటి మధురమైన గానాన్ని విని ఎటువంటి వారైనా సరే నీకు స్వాధీనం అయిపోతారు కదా, అంతకంటే ఉపాయం ఏం కావాలి నీకు? శవియో శవైత్యజ కుడలూదు కుడలూదు, నువ్వు చక్కగా దాన్ని కుడలూదు పోయిరుంది, కుడలూదు ఆ పిల్లన గ్రోవిని నోట్లో పెట్టుకుని చక్కగా నువ్వు ఊదినట్టయితే, మధురంగా ఊదినట్టయితే నువ్వు కోరుకున్నటువంటి నాయకు ఎవరైతే ఉన్నారో వారు నీ దగ్గరికి వస్తారు, నీ ఆశ తీరుతుంది. పరాంకుశ నాయకిగా రాజువారులు అన్నారట. అనగానే అయ్యయ్యో అలా కాదు, నేను లోకంలో మరి పిల్లన గ్రోవు ఊదాను అంటే ఒక రకమైనటువంటి అపకీర్తి ఉన్నది, లోకంలో ఉండేటటువంటి ఆడపిల్లలందరినీ కూడా స్వాధీనం చేసుకోవడం కోసం శ్రీకృష్ణుడు ఆ పిల్లన గురువుని ఊత్తాడు అనేటటువంటి అపవాదం ఉన్నది, ఆ విధంగా నేను ఊదినట్టయితే మరి లోకమంతా కూడా నన్ను వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది కదా, ఎవరికీ తెలియకుండా మీరు చెప్పినట్టుగా నాయకుని దగ్గరికి వెళ్ళేటటువంటి నాయక నా దగ్గరికి వచ్చేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవలసింది అని భగవంతుడు అంటే, ఓహో అలాగా, అయితే ఓ పని చెయ్యి, నువ్వు ముందుగా గోవుల్ని విడిచిపెట్టు, గోవుల్ని విడిచిపెట్టి గోవుల్ని పాలిస్తూ ఉన్నట్టుగా, గోవుల్ని నువ్వు కాస్తూ ఉన్నట్టుగా ఉండి నువ్వు నా పిల్లన గురువుని ఊదు, ఊదగానే నువ్వు గోవుల్ని కాస్తూ ఉన్నావు, ఆ సందర్భంలో గోవుల్ని మళ్ళించడం కోసం వాటిని
పాలించడం కోసం నువ్వు కాయడంలో భాగంగా నువ్వు ఆ పిల్లని గురువుని ఊతున్నావని లోకం అనుకుంటుంది. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు కోరుకున్నటువంటి నాయిక కూడా నీ దగ్గరికి వస్తుంది. దాంతో ఆమెతో కలిసి నువ్వు ఆనందించవచ్చు, నీ కోరిక తీరుతుంది. లోకంలో నిన్ను చూసి అందరూ కూడా భ్రమించేటటువంటి మరి నిన్ను వేరే విధంగా అనుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు స్వామి. ఆ విధంగా నువ్వు మరి పిల్లల గురవే కనుక ఊదినట్టయితే నీ కార్యం సిద్ధిస్తుంది అని పరాంకుశ నాయకిగా ఆళ్వార్లు అంటూ కొడలు పో ఇరిందే ఇంకా చాలు, మా దగ్గరికి వచ్చి నువ్వు వేసినటువంటి వేషాలన్నీ కూడా చాలు స్వామి, ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఎంతమాత్రం మా దగ్గరికి రావద్దు, మా సమీపానికి రావద్దు, మమ్మల్ని ఇంకా బాధ పెట్టవద్దు అని అంటూ ఆళ్వార్లు ప్రణయరోషంతో పలికేటటువంటి పాశురంగా మనకి ఈ సందర్భం కనిపిస్తుంది. ఇది అంతా కూడా మనం చెప్పుకున్నట్టుగా ఆళ్వార్లకు పరాంకుశ నాయకకి పరమాత్మ విషయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో ఉండేటటువంటి భక్తి యొక్క ఉద్వేగం, భక్తి యొక్క తీవ్రతను తెలియజేసే పాశురంగా మనం గమనించాలి. ఇటువంటి అద్భుతమైన పాశురాన్ని అనుగ్రహించిన నమ్మాళ్వార్ల విషయంలో మనం కృతజ్ఞులమై ఉంటూ నమ్మాళ్వారు తిరువడిగడే శరణం ஆகுலங்கள் செய்ய அழிதற்கோற்றுமே யாம் தோகை மாமையினார்கள் நிழல் சூடுவார் செவிவோய் செய்வைத்து எழ ஆகள் போகவிட்டு குழலூது போயிருந்து ஆழ்வார் திருவடி